स्य चरिता कदामृतं चन्द्रशेखरगुणानुकीर्तनं नीलकण्ठ तव पादसेवनं सम्भवन्तु मम जन्म जन्मनि सम्भवन्तु मम जन्म जन्मनि महागणाधिपताय नमः गुरुभ्यो नमः ऋषिभ्यो नमः पेयपुराणम् మనం ఈరోజు అరవై మూడు మంది నాయనార్ల గురించి చెప్పుకోబోతున్నాం పెరియ పురాణంలో ఈ అరవై మూడు మంది నాయనార్ల ఈ శివభక్తుల ఒక్క నాయనార్ గురించి చెప్పుకుంటే అశ్వం మీద యాగఫలం లభిస్తుందని పురాణం చెప్తుంది ఇలాంటి శివభక్తుల కథలు వింటేనే శివుడు సంతోషిస్తాడని పురాణం చెప్తున్నది అలాంటిది మనం ఆల్రెడీ మనం ఏడుగురు నాయనార్ల గురించి చెప్పేసుకున్నాం మనం ఇంకా మనం చాలామంది ఆ నాయనాల గురించి చెప్పుకునేది ఉంది మొత్తం అరవై మూడు మంది నాయనార్లు వీళ్ళు பிலு அதிபத்தர் அபூதியடிகள் அமர்நீதி நாயனார் அறிவட்டாயர் ஆனாய நாயனார் இசன் நாயனார் இடன்கலி நாயனார் இயற்பகை நாயனார் கூடி கூடிமாரர் ருத்ர பசுபதி நாயனார் எரிபத்த நாயனார் ஏர்கோர் கரிகாவர் ஏநாதிநாதர் ஐயடிகள் காடவர்கோர் கனநாதர் கனப்புல்லர் கன்னப்பர் நாயனார் கலட்டிர் அறிவார் கரியர் நாயனார் கரியால் கால் அம்மையார் குங்கு குங்கியால் கரியார் குளியா நாயனார் கலிய கலிகம்ப நாயனார் கோல்ச்சங்கச்சோழல் கோட்புலி நாயனார் நாயனார் சத்தி நாயனார் சக்தி நாயனார் சாக்கியார் சிவப்புலி நாயனார் சுந்தரமூர்த்தி நாயனார் தண்டியடிகள் தண்டியடிகள் திருமூலர் மொத்தம் வீ அறுவை மூணு மந்தி நாயனார் வீலு మనం కొంతమంది చెప్పుకున్నాం ఇప్పుడు మనం చెప్పుకోబోయే నాయనార్ పేరు నమినంది అడిగల్ ఇతను ఈ నాయనార్లు మొత్తము చోళ చాలికుల కాలం నాటి ఆరు ఏడు శతాబ్దం కాలం నాటి నాయనార్లు వీలు అద్భుతంగా డైరెక్టు శివుణ్ణి డైరెక్టు భక్తి ద్వారా ఆ భూమి మీద దింపేసిన వీలు దింపేసి కైలాసం వెళ్ళిన నాయనార్లు మొత్తం అరవై మూడు మంది నాయనార్లు వీలు దల్లా మనం ఈరోజు నమినంది అడిగల్ నాయనార్ గురించి మనం చెప్పుకుంటాం ఇతను చోళ చాలికుల కాలం నాటి ఈ శివభక్తుడు ఇతను తిరువూర్ అనే గ్రామంలో ఆ గ్రామం దగ్గర ఉన్న పెరియూరు అనే గ్రామంలో ఇతను ఇతను ఉండేవాడు మహాశివభక్తుడు ఇతను చాలా కాలం నుంచి శివారాధన చేస్తు అంటే కాంచే శివారాధకుడు ఇతను ఇతను శివాలయంకి వెళ్ళాలంటే ఐదు కిలోమీటర్ దూరం వెళ్ళి ఆ ఆ గ్రామం నుంచి ఐదు కిలోమీటర్ వరకు వెళ్ళి శివారాధన చేసి వచ్చేవాడు రోజు ఇతని ఇతనికి కర్తవ్యం ఏంటిదంటే రోజు ఉదయం ఐదు గంటలు లేవడం స్నాన పానాలు కంప్లీట్ చేసుకొని పోయి బిలువనంలో పోయి పూలు బిలువనాలు అన్ని బిలో విలోదలాలు పూలు అన్ని తెంపుకొని శివాలయంలో పోయి అక్కడ శివునికి అభిషేకం చేసి పూలు ఇచ్చి ఇంకా చాలా పూలు తెంపుకొని అక్కడ ఉన్న శివాలయంలో ఇచ్చి అర్ధరాత్రి వరకు శివునికి సేవ చేసి వచ్చేటోటి ఇతని ఇతనికి కర్తవ్యం ఏంటిదంటే ఇంకేం బయట ఏం అవసరం ఏముండదు ఆ పని చేసి బతకాలి ఈ పని చేసి బతకాలి ఏముండదు శివారాధన చేయాలి ఆ క్షేత్రంలో ఉండి ఆ ఆలయంలో ఉండి రాత్రి అర్ధరాత్రి వరకు అక్కడే ఉండి శివారాధన చేసి వచ్చేటోడతాం రోజు తెల్లారి ఐదు గంటలకే వెళ్ళి స్నానానికి కంప్లీట్ చేసుకొని పూలు బిల్వదలాలు అన్నీ సేకరించి అక్కడ ఆలయంకి ఏమేమి కావాలి ఆ పూజకు శివాలయంకి ఏమేమి కావాలి ఆ శివునికి ఏమేమి తీసుకురావాలి వాళ్ళు అక్కడ ఏం చెప్పినా అయ్యగారులు ఏం చెప్పినా పోయి ఆ సేవ చేసి రాత్రి పన్నెండు గంటల వరకు ఉండి మళ్ళీ ఐదు కిలోమీటర్లు నడుచుకొని వచ్చి ఇంటికి వచ్చేటోడు ఇక తల్లిదండ్రులు కూడా ఇతనికి సపోర్ట్గానే శివారాధకుడు కాబట్టి ఇతనికి సపోర్ట్గా ఉండేటోళ్ళు ఇతను నిరంతరం శివారాధకుడు నిరంతరం శివ పూజ చేసేవాడు ఒక రోజు అతను నరిసే వస్తుండగానే ఐదు రోజు ఆ రోజు యధావిధిగా నైట్ అవుతుంది ఆ అర్ధరాత్రి పూజ చేసుకుని అర్ధ అర్ధరాత్రి వచ్చేటోడు కదా ఆ దారి మార్గంలోనే పాత శివాలయం ఉండేది ఆ ఊరు మార్గం మధ్య అంటే ఈ ఐదు కిలోమీటర్ మధ్యలో ఒక శివాలయం చిన్న శివాలయం ఉండేది ఆ శివాలయాన్ని చూస్తాడు అంటే అప్పుడెప్పుడు ఆరు గంటలకు ప్రదోషకాలంలో ఎవరో భక్తులు వచ్చి అక్కడ దీపం వెలిగించి వెళ్ళినట్టుంది అయితే ఇతను వచ్చే సమయానికి మిల్క్ మిల్క్ అంటుంటుంది ఆ దీపం కొండెక్క పోతుంటుంది కొండెక్కపోతుంటే ఎట్లా ఎట్లా శివ ఎట్లా పూజ చేయాలి అంటే దీపం ఎలాగా నేను అక్కడ ఎత్తుకుతాడు ఎక్కడైనా నెయ్యి దొరుకుతా నూనె దొరుకుతా అని చూసి చూస్తాడు కానీ ఎక్కడ దొరకదు అతనికి ఎక్కడ కానీ నూనె కానీ నెయ్యి కానీ దొరకదు దీపాన్ని కొండెక్కకుండా చేద్దామని చాలా ప్రయత్నాలు చేస్తాడు కానీ మళ్ళీ ఇంటికి వెళ్ళాలంటే దాదాపు మూడు కిలోమీటర్ వరకు వెళ్ళాలి ఎలా అని చెప్పి దగ్గరున్న ఉంటాయి దగ్గరున్న చుట్టుపక్కల కొన్ని ఉంటాయి ఆ ఇల్ల దగ్గరికి వెళ్తాడు వెళ్ళి అడుగుతాడు ఆ డోర్ కొట్టి మరీ అమ్మ శివాలయంలో దీపం కొండెక్కుతుంది కొద్ది దీపానికి ఆయిల్ అని ఇవ్వండి అమ్మ అని చెప్పి అడిగేసరికి అంటారు అంటే మొత్తం నాస్తికులు ఇప్పుడు కూడా కలియుగంలో చూస్తూనే ఉన్నాం శివాలయాలు పక్కన ఉన్నా కానీ వాళ్ళు పట్టించుకోరు అంత భక్తి ఈశ్వరానుగ్రహం ఉంటేనే భక్తి వస్తుంది అయితే ఇక్కడ కథ వల్ల మనకు తెలుస్తుంది ఏంటంటే అతను చుట్టుపక్కల ఆ శివాలయం చుట్టుపక్కల ఉన్న వెళ్ళి డోర్ కొట్టి మడి అడుగుతాడు కొండెక్కుతుంది ఏది శివాలయంలో దీపం సో ఆ కొద్దిగా నాకు ఆయిల్ ఇవ్వండి నెయ్యనే ఆయిల్ అయినా ఇవ్వండి అంటే పోపునికి పని లేట్లేదు ఎప్పుడు శివ తిరుగుతుంటావు పోపు అని చెప్పి అతన్ని గెంటేస్తారు గెంటేసరికి ఇక అతను బట్టర్ అంతా దులుపుకొని దుమ్ము దులుపుకొని మెల్లగా నడుచుకుంటూ ఆ శివాలయానికి అక్కడికి వెళ్తాడు వెళ్ళి ఎలా ఏం చేద్దాం ఏం చేద్దామని ఆలోచిస్తుంటాడు ఆలోచిస్తున్న ఇంకో ఇంటికి వెళ్తాడు పక్కన ఉన్న ఇంకో ఇంటికి వెళ్ళి అడుగుతాడు అడిగేసరికి నీకేమైనా బుద్ధుందా మమ్మల్ని శివ పోయి దీపం గురించి నువ్వు ఏదో పెట్టుకోగా మమ్మల్ని రాత్రిపూట లేపుతాను అని చెప్పి తిడతావు తిట్టేసరికి ఏం చేయాలి అర్థం కాక ఏం చేస్తాడంటే అక్కడ ఉన్న కొలను ఉంది కదా అక్కడ ఉన్నాయి ఆ నీళ్ళుతో పెట్టి దీపం వెలిగి అంటారు వాళ్ళు ఆ కోపం మీద వాళ్ళు ఏం చేస్తారంటే ఆ ఇంటి ఎదురుగానే ఉంటారు అక్కడ దీపానికి ఆయిల్ ఇవ్వకుండా ఇవ్వలేదు సరి కదా అతనికి అవమానించి అక్కడ అక్కడ చిన్న కొలను ఉంది కదా నీళ్ళు తీసుకుపోయి అక్కడ దీపం వెలిగిపోంటారు అంటే హేళన చేస్తాడు హేళన చేయగానే బాధపడతాడు నాకు నూనె వేయకుండా కానీ హేళన చేసినట్టు బాధపడుకుంటా ఆ వెళ్తాడు స్వామి అని చెప్పి ఆ ఆలయం కడకపోయి అది కొండెక్కుతా అంటే తట్టుకోలేక స్వామి నేను ఏం చేయలేకపోతున్నా ఆ దీపం కొండెక్కిపోతుందని అని దుఃఖిచ్చేసరికి ఆ లింగంలోకి వెళ్ళి ఒక శబ్దం వస్తుంది ఒక వాయిస్ వస్తుంది వచ్చి నాయన వాళ్ళు చెప్పినట్టే ఆ కొలనుకు వెళ్ళి ఇక్కడ ఒక బిందె ఉన్నది ఆ బిందె తీసుకెళ్ళి ఆ కొండకి వెళ్ళి నీళ్ళు తీసుకొచ్చి ఈ దీపంలో వేయి వేస్తే కొండెక్కదంటారు అనేసరికి ఆ ఎప్పుడైతే అశీర వాణి ఎప్పుడైతే వింటాడో ఆ శబ్దం వింటాడో ఆ నీళ్ళు తీసుకొచ్చి ఆ బిందెతో తీసుకొచ్చి ఆ దీపంలో కొండెక్కకుండా నీళ్ళు పోస్తాడు నీళ్ళు పోయినా ఇంకా కాంతి పెరిగిపోతుంది ఇంకా కాంతి పెరిగి ఇంకా కోటి రెట్ల కాంతిలా వస్తుంది ఇప్పుడు జనరల్గా మనం దీపం పెరిగిస్తే ఆ రూమ్ అప్పుడవరు చీకటి ఉన్న రూమ్ ఎట్లా వెలుగుతుందో దానికన్నా ఎక్కువ కాంతి కాంతిస్తుంది ఆ ఆలయం ఇచ్చేసరికి ఇక రోజు ఆయన ఇక శివుని వాయిస్ వింటాడు కదా రోజు వస్తాడు శివునికి అభిషేకం చేస్తాడు ఆ ఆ కొన్నలకి వెళ్ళి నీళ్ళు తీసుకొచ్చి శివాలయం కడుగుతాడు శివుని పైన అభిషేకం చేస్తాడు అక్కడ పూలు తీసుకొచ్చి ఆ శివుని అక్కడ ఆ శివాలయం కానీ ఇక డైలీ వచ్చి పూజ చేస్తుంటాడు ఆ నీళ్ళతోటే దీపం వెలిగిస్తుంటాడు అది వెలుగుతూనే ఉంటుంది అలాగ ఒక సమయంన ఏదైతే ఆ రోజు ఒక ఉత్సవం ఉంటుంది ఆ రోజు ఏం చేస్తారంటే అంటే అమావాస్య ఉంటుంది ఆ రోజు అమావాస్య ఉంటే ఏముంటుంది అమావాస్య అమావాస్య రోజు ఆ దీపం వెలిగిస్తాడు మొత్తం ఆ ఊరు మొత్తంలో కాంతి ఉండదు అంటే టోటల్గా ఆ దీపాలు దీపాలు ఏముంటాయి ఆ రోజు అంటే మొత్తం అమావాస్య ఎట్లుంటుంది అట్లా ఉంటుంది ఆ కొలనుకెళ్ళి నీళ్ళు తీసుకొచ్చి ఆ దీపంలో వేసి వెలిగిస్తాడు వెలుగానే సూర్యకోటి కాంతులు ఎట్లా వెలుగుతాయో ఆలయంలోకి వెళ్ళి అట్లా వెలుగుతుంటుంది దాదాపు ఒక ఐదు ఆరు కిలోమీటర్ వరకు వెలిగేసరికి ఆ కాంతి ఆ రాజ్యం రాజు ఇంటి ఆ కోట మీద కూడా పడిపోతుంది పడిపోయేసరికి రాజు ఆశ్చర్యపోతాడు ఎక్కడి నుంచి వస్తుంది కాంతి ఇది చూస్తేమో అమావాస్య చంద్రుడు కూడా లేడు ఇలాంటి కాంతి ఎక్కడి నుంచి వస్తుందని అందరూ శివాలయంలోకి వస్తుందని చెప్పి ఆ దిక్కు పరిగెడతాడు పరిగెట్టగానే ఈ నవీనంది అడిగల్ ఆ నీళ్ళతోటి దీపం వెలిగిస్తాడు మొత్తం దీపాలు మొత్తం ఆలయం మొత్తం ఆ ప్రమేదాలు పెట్టి నీళ్ళ నీళ్ళు పోసి వెలిగిస్తాడు వెలిగేసరికి ఆశ్చర్యపోతాడు రాజు రాజు ఆశ్చర్యపోయి తన పాదాల మీద పడి నమస్కరిస్తాడు అప్పుడు శివుడు తర్వాత వాళ్ళ కొన్నాళ్ళ తర్వాత ఈ నవినంది అడిగలికి శివుడు ప్రత్యక్షమై అతని లోకానికి కైలాసం తీసుకుపోతాడు పురాణం ఈ పెరియ పురాణం చెప్తుంది ఇది నమినంది అడిగల కథ ఇది ఈ ఒక అద్భుతమైన శివభక్తుని కథ ఇది చోళ చాలికుల కాలం నాటి కథ ఇది ఇలాంటి కథ మనం వెళ్ళాం అదేవిధంగా మనము ఇప్పుడు కలియుగంలో భక్త కన్నప్ప కూడా ఈ నాయనార్లు అరవై మూడు మంది నాయనార్లు కూడా ఈ భక్త కన్నప్ప వస్తాడు భక్త కన్నప్ప మనం జనరల్గా సినిమాలో చూస్తున్నాం భక్త కన్నప్ప తర్వాత భక్త సిరియాల మనము మూవీలో చూసిన మనం భక్త సిరియాల వీళ్ళంతా నాయనార్లు వీళ్ళంతా తర్వాత మంజునాథ మనకు చిత్రం కూడా సినిమా కూడా వచ్చింది అది అది కూడా ఆయన నాయనార్ ఆ నాయనార్ కథలు తీసుకొచ్చే మంజునాథ మూవీ తీయడం జరిగింది తర్వాత అదే నాయన అరవై మూడు మంది నాయనార్లకెళ్ళి తీసే భక్త కన్నప్ప మనకు మనం సినిమా చూసినాం భక్త కన్నప్ప సినిమా అది నాయనార్ కన్నప్ప నాయనార్ అదేవిధంగా ఈ భక్త సిరియాల ఈ భర్త సీరియాలో కూడా ఒక నాయనార్ ఈ ముగ్గురు కూడా నాయనార్లే అరవై మూడు మంది నాయనార్ల ఈ ముగ్గురు నాయనార్ల కథనే మనకు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో చాలామందికి తెలిసినది అరవై మూడు మంది నాయనర్ డైరెక్ట్ శివుడిని కైలాసం నుంచి దింపేసి వాళ్ళు భూలోకానికి అలాంటి నాయనార్ల కథ చెప్పుకొని మనం తరించిపోవాలి అదే ఇంకోటి ఏంటంటే శివభక్తుల కథ వినే భాగ్యం అనేది అంత ఈజీగా దొరకదు కోట్ల జన్మ పుణ్యాపాలం ఉంటేనే శివభక్తుని కథ వినే భాగ్యం లభిస్తుంది అద్భుతాన్ని ఇచ్చే కథ ఇది తర్వాత మనకు చాలా మనము ఈ కలియుగంలో చాలామంది శివభక్తుల కథలు విన్నాము తర్వాత అహల్యాబాయి కథ మనం కూడా చాలా మనం చరిత్రలో చెప్తున్నది ఆమె ఒక శివలింగం చిన్నప్పటి నుంచే వాళ్ళ అమ్మతోటి శివలింగ శివాలయం వెళ్ళి పూజ చేసేది ఒక చేతిలో శివలింగం పెట్టుకొని శివారాధన చేసేది ఆమె ఎక్కడికి వెళ్ళినా చేతిలో శివలింగము శివపూజ చేసేది ఆమె మెట్టినింటికి వెళ్ళినా కానీ ఆ లింగ ఎక్కడ పడితే అక్కడ లింగ ప్రతిష్ట చేసినట్టు పురాణ జ్యోతిర్లింగం కూడా ప్రతిష్ట చేసినట్టు మనం ఇప్పుడు కాశీ విశ్వనాథుని అత పూర్వము ఈ ఈ బహుమణి సుల్తాన్లు దాడులు చేయడబట్టి ఈ ఔరంగజేబు గారి దాడులు దాడులు చేయబట్టి మనం చాలా మనం నష్టపోయి దానిపైన ఆ ఎప్పుడైతే ఆ లింగాన్ని ఆ లింగాన్ని ప్రతిష్ట చేసింది అహల్యాబాయ ఇప్పుడు కాశీ విశ్వనాథుడిని ఆ ప్లేస్లో స్థాపన చేసింది రాణి అహల్యాబాయ మనకు తెలియదు ఏంటంటే అత పూర్వము ఆ లింగాన్ని జ్ఞానవాపిలో దూకడం జరిగింది ఆ ఏదైతే పండితుడు ఆ ప్లేస్లోనే ఆ కలల ఆల్యాబాయ్ చెప్పగా గంగల స్నానం చేసి మణికర్ణికల స్నానం చేసి ఆ ఒడిలా శివలింగం రాని అదే శివలింగాన్ని ఆహల్యాభాయ్ ఇప్పుడున్న శివలింగం మనం చూస్తున్న ఏదైతే ఉన్నదో మణికర్ణి మన మణికర్ణికల దొరికిన ఆ శివలింగాన్ని తీసుకొచ్చి కాశీ విశ్వనాథుడు ఎక్కడైతే ప్లేస్ ఉందో ఆ ప్లేస్లో స్థాపన చేయడం జరిగింది ఆమె ఆల్యాభాయ్ ద్వారానే కాశీ విశ్వనాథుడు స్థాపన జరిగింది అత పూర్వము సృష్టికి పూర్వము విష్ణువే అక్కడ శివలింగాన్ని స్థాపనం ఫస్ట్ ఆ కాశీ విశ్వనాథుని విష్ణుమూర్తి స్థాపన చేయడం జరిగింది తర్వాత దేవతలు అన్నీ వచ్చే కృత యుగాలు మారిపోయిన తర్వాత అహల్యాబాయ్ తర్వాత మన కలియుగంలో అహల్యాబాయ్ తర్వాత చాలామంది రాజులు వచ్చి ధ్వంసాలు అన్నీ పోయిన తర్వాత అహల్యాబాయ్ కలలో వచ్చి ఒకసారి కాశీ విశ్వనాథుని దర్శనం చేద్దామని అహల్యాబాయ్ వస్తుంది కాశీకి వచ్చినప్పుడు ఆల్యాబాయ్ కనబడబోయేసరికి అక్కడ లింగం కనబడపోయేసరికి దుఃఖించి ఆమె రాజ్యానికి వెళ్ళిపోయి ఏడు ఏడుస్తేసరికి ఆ రోజు కలల శివుడు అమ్మాను వచ్చి మణికర్ణికల స్నానం చేసి అక్కడ శివలింగం దొరుకుతుంది ఆ శివలింగం పరిస్థితి చెప్పగానే అప్పుడు మణికర్ణికల స్నానం చేసి లేవంగానే ఆమె ఒడిలో శివలింగం వెళ్తుంది ఆ శివలింగమే ఇప్పుడున్న కాశీ విశ్వనాథుడు మనం ఇప్పుడు దర్శిస్తున్న కాశీ విశ్వనాథుడు ఆహలియాబాయ్ కోల్కర్ని ఆమె స్థాపించిన లింగాన్ని ఇప్పుడు మనం కాశీ విశ్వనాథు గారు దర్శిస్తున్నాం ఓం నమ శివాయ ఈ కా కలియుగంలో కూడా చాలామంది రాజులు చాలామంది భక్తులు శివారాధన చేసి మోక్షాన్ని పొంది కైలాసం చేరుకున్న కథలు చాలా ఉన్నాయి మనం అరవై మూడు మంది నాయనార్లు పురాణంలో మనం చెప్పుకున్నాం అద్భుతంగా ఈ పురాణం అరవై మూడు మంది నాయనార్ల కథ వినే రమణ మహర్షి అరుణాచలం వెళ్ళి అక్కడ మోక్షం పొందినట్టు మనం చరిత్ర చెప్తున్నది అద్భుతం అని పెరియ పురాణం మీద అరవై మూడు మంది నాయనార్లు మనం ఇప్పుడు ఈరోజు ఎనిమిదో నాయనార్ కథ చెప్పుకున్నాం నమినంది అడిగల్ ఓం నమ శివాయ హర హర మహాదేవ శంభో శంభోశంకర్